ఒరే జీవా, ఎక్కడున్నావు? ఎక్కడున్నావురా? అమ్మా. ఓర్ని, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, మేక చూడ ఎంత బుజ్జిగా ఉందా. సరే, పాలు తాగదుగాని రానన్నా. నేను రానమ్మా, బుజ్జి మేకతో ఆడుకోవాలి. ఏ బుజ్జి మేక, నాతో స్కూల్కి వస్తావా? సరే, నువ్వెలాగూ రావు, ఇక్కడికే పాలు తీసుకొస్తా ఉండు. అబ్బా, వాటిని వదిలేసే కాదురా, కట్టేసి కూడా అన్నం పెట్టచ్చు. నువ్వు రా జీవా, అన్నం తిందువు గాని. సరే అమ్మా, పెట్టు. సరే ఉండు, అన్నం తెస్తా. ఆగరా, ఒరే ఆగరా చిన్న. ఇప్పుడు చూడమ్మా, నేను ఎంత స్వేచ్ఛగా తింటున్నానో. అవి కూడా అంతే కదమ్మా, ఎలా ఎగురుతూ తిరుగుతూ తింటున్నాయో చూడు. జీవుల్ని స్వేచ్ఛగా వదిలేయాలమ్మా, ప్లీజ్ అమ్మా. వచ్చాడు, బయట ఆడుకుంటున్నాడు అనుకున్నాను, కానీ మా గంప కింద కోళ్లు లేపేశాడు, కట్టేసిన మేకలు నిప్పేశాడు. మా ఆయన ఒకటే తిడుతున్నాడు, మా కుక్క పిల్ల కూడా కనిపించట్లేదు అక్క. మా వాడు నాకే ప్రొద్దు నుంచి కనిపించట్లేదు, నేనెవరికి చెప్పుకోను. తలనే దాచుకుని తాబేలే భయపడుతుంది, మియా మియా అని పిల్లే పాలే తాగేసింది. పశువులు కాదు ఇవన్నీ, నా ప్రాణాలే అరని, జంతువులు కాదు ఇవన్నీ, జీవితం అవని. పశువులు కాదు ఇవన్నీ, నా ప్రాణాలే అరని, జంతువులు కాదు ఇవన్నీ, జీవితం అవని. మాస్టారు, మా జీవ రోజు స్కూల్కి వస్తున్నాడు. వస్తున్నాడమ్మా, కానీ వాడితో పాటు వచ్చిన కోళ్ళకి నాగలకి అటెండెన్స్ చేయమంటున్నాడమ్మా.
కిచ్ అంటూ బాతే ఈదుతూ ఉంది, కిచ్ కిచ్ అంటూ గూటిలో పెట్టే చూస్తూ ఉంది, కావు కావంటూ కాకేదో చెబుతూ ఉంది. వింటుంటే రామ రామ అని రామ చిలుకే నన్ను రమ్మంది. పక్షులు కాదు ఇవన్నీ నా ప్రాణాలే అనని, వీటి స్నేహం స్వచ్ఛమని నన్నే తెలుపని. పక్షులు కాదు ఇవన్నీ నా ప్రాణాలే అనని, వీటి స్నేహం స్వచ్ఛమని నన్నే తెలుపని. కవి శ్రీనివాస్కి జై, 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 కవి శ్రీనివాస్కి జై. కెమెరా చెప్పండి సార్, మీరు ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నట్టు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలనుకుంటున్నారా? మాతో చెప్పండి సార్. అహింస ఉద్యమ నేతకి ఎప్పటికైనా ఈ కవి శ్రీనివాస్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎమ్మెల్యే వచ్చి తప్పని తప్పని దారం దారం దారం. వందలాది పుస్తకాలు రాసి అతనిలోని గొప్ప జ్ఞానాన్ని ఎన్నో కవితల రూపంలో మన మనసుల్లో చెరగని ముద్ర వేసి ఇప్పుడు అహింసా ఉద్యమం అంటూ ఏ జీవిని చంపరాదు, జీవా సమస్త సుఖినోభవంతు అంటూ మన ముందుకు వచ్చిన కవి శ్రీనివాస్ గారికి నా ధన్యవాదములు. అందుకొరకు మీ అందరి మద్దతు మన కవి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. ఈ రోజు నుండి అహింసా ఉద్యమం ఒకటి మొదలు పెడుతున్నాం. మూగజీవాలను రక్షించడం కోసం ఈ అహింస అనేటువంటి దాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్దామని మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను. మార్పు అనేది ఒక్క నా నుండే కాదు, మీ అందరి నుండి రావాలి. దాదాపుగా ప్రపంచంలోని గొప్ప గొప్ప మహానుభావులందరూ శాకాహారులే మరియు అహింసావాదులే. కవి శ్రీని గారికి జై, కవి శ్రీనివాస్ గారికి జై. నమస్తే అయ్యా. వీరరాఘవరెడ్డి, రాజకీయంగా ఎదగాలనుకుంటే హింసనే మతంగా మార్చుకోవాలి. నిన్ను ఎమ్మెల్యే చేస్తా, ఈ కార్యక్రమాన్ని చెడగొట్టు. ఏమిటి దౌర్జన్యం? మనిషిగా రాక్షసుడివా? మనిషి అనుకుంటున్నావా, రాక్షసుడు అనుకుంటున్నావా? ఇది హింసా ఉద్యమం కాదు, హింసా ఉద్యమం. రెడ్డి వీరరాఘవ రెడ్డి వీధి రౌడి పోనీరా. హింసా ఉద్యమం అన్నానే, హింసా ఉద్యమం అయ్యింది. భగవంతుడా,
రే జీవా, ఆవులకు దాణా పెట్టేశావా? అదేరా, నెమళ్ళు, కుందేళ్ళు, గొర్రెలు, మేకలు వాటి కూడా దాణా వేసేసావని అడుగుతున్నా. ఎప్పుడో పెట్టేశాను కానీ సార్ బాగా తిరిగి వచ్చినట్టున్నారు. సర్లే కానీ కొత్త ఫ్రెండ్స్ ఏమైనా వచ్చాయి ఈరోజు? అమలాగారు బ్లూ క్రాస్కి కొత్త పక్షులు వచ్చాయంటరా, కొన్ని తేవాలి. ఓ, ఇంకే? మన గార్డెన్ మొత్తం కలకలాడిపోతుంది అన్నమాట. లేదురా, ఒక లేడీ పిల్ల ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అవి ఎక్కడ దొరుకుతాయిరా ఇప్పుడు? రే, లేడీ పిల్ల దొరికేసిందిరా, దాన్ని ఇక్కడ కట్టేస్తే పర్మనెంట్ గా ఉండిపోతుంది. సరే, నువ్వు వెళ్ళరా. సర్లే, కానీ కానీ. ఓయ్, ఏంటి లేడి పిల్ల కోడి పిల్ల అంటున్నావు? అవును, నువ్వు లేడి పిల్లవేగా. లేడీ అంటే ఆడ, పిల్ల అంటే పిల్ల, లేడి పిల్ల. ఆడ పిల్ల అంటే అందంగా ఉంటుంది బావా, మధ్యలో ఈ లేడి పిల్ల కోడి పిల్ల ఏంటి, బాలేదు. అదిగో నువ్వు గంతులేస్తున్నావు, నువ్వు లేడి పిల్లవే. నిన్ను పోవే లేడి పిల్ల. బావా బావా, ఆగు బావా, నిన్నే బావా, ఆగు బావా. ఇప్పుడు చూడవే నీ పని చెప్తా. బావా, ఏంటిది? గార్డెన్ లో అన్ని జంతువులు ఉన్నాయి కానీ ఒక్క లేడి పిల్ల మాత్రం లేదు. థ్యాంక్స్ ఏ, ఆ లోడ్ తీర్చావు. బావా, నీకంత సీన్ లేదు, లేవే మర్దల పిల్ల. రే సచ్చినోడా, ఆడపిల్లకి తాడు కట్టాల్సింది నడుముకి కాదు మెడకి. నేను ఆడపిల్లని పెళ్లి చేసుకుంటా, నేను ఇలా అరిచే పిల్లని కాదు. బావా, నిన్ను ఆగు, నీ పని చెప్తా. బావా, నీకు అవెక్కువ నేనెక్కువ? నాకు ఇవే ఎక్కువ. ఓకే, వాటినే పెళ్లి చేసుకో, నేను వెళ్తున్నాను. హే స్విచ్, చెప్పని చెప్పని చాలే అబద్ధాలు. నీ విలువే నీకు ఉందని నీ స్థానం, నా మనసని ఇంకెవరికి కాదని చెప్పని చెప్పని. నువ్వుంటే నవ్వుతానని నవ్విస్తూ నా ఈ ప్రేమని ఇవ్వని నీకని చెప్పని. మరి గోవులు ఉండలేనే, నువ్వు లేకే ఆవులుండలేవే, నేను లేకే మన మధ్య ఉన్నదంతా ప్రేమని చెప్పని. ప్రేమ కొంచెమైన చూపవా, గోవులపై వాటి కళ్ళలో కనిపించయా ప్రేమ చూడవా. నా కనులై నాయని నిన్ను ప్రేమించిన నువ్వే నీవై ప్రేమించవా, నేనే నీ నిన్ను ప్రేమించిన నువ్వే ఇక నా ప్రాణం కావా, నా ప్రాణమైన నువ్వే ఇక నా ప్రాణం అవని తెలుసుకోవా. మీలో ఏ ఒక్కరు నాతో లేకున్నా నేనే లేనని తెలుసుకోవా. ప్రేమనీ
ఏ రాఘవరెడ్డిను నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఏ రాఘవరెడ్డిను నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. రే భూషణం అయ్యా, ఎంతమంది చచ్చినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను మంత్రిని కావాలా, మేసం మెలి తిప్పాలా. అలాగేనయ్యా. హలో, నమస్తే మినిస్టర్ గారు. ఇంకా ఎమ్మెల్యేనే కదండి? అదేలేవయ్యా, కాబోయే మంత్రివేగా, మరో 3 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నావుగా. ఏదో మీ అభిమానులు అంటారా సార్, మీ దయతో అలా కుదిరింది. ఇంతకీ ప్రమాణ స్వీకారానికి నన్ను పిలుస్తున్నావా లేదా? అయ్యో తప్పకుండా, మీరు రాకపోతే ఎలా సార్? ఎందుకీ ఆ రోజు స్పెషల్ ఏంటో? మీకు తెలుసుగా, నాటుకొడి పులుసుకి రొయ్యల వేపుడికి మా ఊరు ఎంత ఫేమస్. అబ్బా, ఆ రుచులు ఆరగించి ఆరగించి అల్పొచ్చేసింది. డెఫినెట్ గా రండి సార్, ఈసారి కొత్త నాన్ వెజ్ రుచి చూస్తారు. మళ్ళీ అమరావతి వెళ్లే వరకు దాని గురించే చర్చించుకుంటారు సార్, మీరు రండి. రే భూషణం అయ్యా. మంత్రిగా నేను కన్ఫర్మ్ అయ్యాను, ప్రమాణ స్వీకారానికి చూడండి. అలాగే సార్. అందరికీ గుర్తుండిపోవాలా? అలాగే సార్. జీవా, మీ మావయ్య వ్యాపారం చూసుకోవడానికి నిన్ను రమ్మంటున్నాడురా. అమ్మా, ముందు ఆయన్ని హత్యలు చేయడం మానేమాను. హత్యలా? అదేనమ్మా, మూగజీవాలు చంపడం. బావా పోవే. స్వేచ్ఛ, కొంచెం నువ్వైనా చెప్పవే వాడికి. చెప్తే వినని వాణ్ణి చెవిటివాడు అంటారు, ఏం చెప్పినా వినేవాణ్ణే మా బావ అంటారు, అంతే కదా బావా. బావా, రే ఇది బెడ్రూమ్ రా, ఇక్కడ కూడా జంతువులా. ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. బెడ్రూమ్ లోకి ఎందుకు వస్తారు? అక్కడ కాదు మ్యాన్, నడుంకి. అలాగే. నో, వాట్? ఉద్ది డాక్టర్ మీ చేతికి వెండి ప్లీజ్. చేతికి కాదు మ్యాన్, ప్లీజ్ బావా, ఒక్క ముద్దు బావా ప్లీజ్. బా చెడిపోయావే నువ్వు. హే పోవే. జాగో టీవీ ప్రేక్షకులకి నమస్కారం, నా పేరు స్వాతి. ఎంతో కాలంగా అహింస ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి కవి శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ ముందున్నారు. నమస్తే అమ్మా. కవి గారు ఇంటర్వ్యూ చూడు. అసలు ఈ అహింస ఉద్యమాన్ని మీరెందుకు ప్రారంభించారు? ఈ జంతువుల్ని కోసుకొని తింటాం, ఈ పశుపక్షాదుల్ని చంపి తింటాం, ఈ రకమైన హింస, వీటితో పాటుగా ఇవన్నీ మనం తింటూ ఉండటం వల్ల ఇది జీర్ణించుకుపోయి మనిషి కూడా హింసాత్మకంగా మారిపోతున్నాడు. మానవతా విలువలు సంపూర్ణంగా నశించిపోతున్నాయి. కనుక దీన్ని ఆపటం కోసం ఈ అహింస ఉద్యమం. ఏంట్రా అది? అహింస ఉద్యమం నేత అని కవి శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ అమ్మా. అసలు ఇంతకీ ఈ జంతువుల్ని చంపి తినడం అనే ఆచారం ఎప్పుడు ఎక్కడి నుండి మొదలైందంటారు? ఇది ఆసియా దేశాల్లోనే ఒక ఎడారి ప్రాంతాల్లో ఎక్కడా ఏమీ దొరకని పరిస్థితుల్లో, గచ్చంతరం లేని పరిస్థితుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రాణాలు నిలబెట్టుకోవటానికి ఎప్పుడో ఎక్కడో తినడం అనేది జరిగింది. నేపాల్లో 2 శతాబ్దాల నుండి ఇప్పటికీ 5 సంవత్సరాలకు ఒకసారి జంతువుల్ని బలిగా ఇస్తున్నారు. ఒక్కొక్క బలికి 3 లక్షల నుండి 5 లక్షల జంతువులను బలిస్తున్నారు. వాళ్ళని అడిగితే ఓ భక్తుడు మా దేవత బలి కోరిందని చెప్పి దానిని ఆసరాగా తీసుకొని వ్యాపారాలుగా మార్చి ఇంటింటికి ఒక జంతువుని బలిగా ఇవ్వడం ప్రారంభించారు. ఆ బలిదానాల్లో 70% మంది మన దేశానికి చెందిన బీహార్ రాష్ట్ర ప్రజలే పాల్గొనేవారు. మా దేశాని పీపుల్ బీహార్లో కూడా జంతువుల్ని బలిగా ఇవ్వడం ప్రారంభించి ఆచారాలు, దురాచారాలు, పండగలు, మీటింగులు అంటూ మూగజీవాలని చాలా ఘోరంగా బలిస్తున్నారు. జంతు బలను చూసిన ఆ భూమాతకి బాధ కలిగి ఉంటుంది. అందుకే 2015లో భారీ భూకంపం వచ్చి నేపాల్లో ఉన్న రక్తపు మరకలను కడిగేసింది. మనుషులతో స్నేహం చేయడానికి మాత్రమే జన్మ తీసుకున్న జంతువులు వాటిని చంపే హక్కు, తినే హక్కు ఎవరికి లేదు. ఊర్నాయనో, ఏంట్రా జీవా ఈ ఘోరాలు? అసలు ఇంత జరుగుతుంటే మరి అక్కడ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు? ఈ రాజకీయ నాయకులు అన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలమ్మా. నేను 5 ఏళ్ల నుండి దాదాపుగా నాకు తెలిసి అటువంటి రాజకీయ నాయకులు ఎవరిని నేను చూడలేదు.
రాజకీయ నాయకులు అన్ని నేను 25 ఏళ్ళ నుండి దాదాపుగా నమస్కారం అండి. రాముడు అండి, అందాలు రాముడు అండి. కూతంత అందంగా ఉంటాయి కదండి, అందుకే అందరూ అలాగే పిలుతారండి, కూకమంటారండి. రే ముందు విషయం చెప్పు. వీడు భూషణ్ అండి, పిఏ. అమ్మమ్మో నాకు కదండి, మన వీర్రాఘరెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, మీకు తెలుసుగా, పచ్చి నిద్ర దారి పేరుకున్నాడు, ఆడి పిఏ అండి. విషయం చెప్పకుండా ఈ అదవ ఇంట్రొడక్షన్స్ ఏంటరా నాకు? పాయింట్కే వస్తున్నా. అది నువ్వు ఆపరా. ఏం లేదబ్బాయి, 4 నెమ్మళ్ళు 4 కుందేళ్ళు కావాలి. పెంచుకోవడానిక? అమ్మమ్మా కాదు, తుంచుకోవడానికి. ఎల్లుండా మా మంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, అమరావతి నుండి అందరూ వస్తున్నారు. ఆడికి మర్యాదలు చేసింది మనమేగా, ఎమ్మెల్యేకి కొత్త రుచులు కావాలంట, మీ కడ దొరుకుతాయి అంటగా. సార్ భూషణం. ఎరా వెళ్ళిన పని ఏమైంది? హలో సార్. అంతా అయిపోయింది సార్. రేయ్ నీ పేరేంట్రా? యా పోనిటోరా. ఆ ఎమ్మెల్యే సారు ఈ సారు మాట్లాడుకుంటారు, ఇగో మాట్లాడండి. ఏ బాబు, మా వాళ్ళు ఏది అడిగితే ఇచ్చేసాయి, ఎల్లుండి మన రాష్ట్రంలో పెద్ద పండగ కాకపోతే. ఏం కావాలి మీకు? రేయ్ ఇందాక చెప్పాం కదరా మీ ఆశ్రమంలో జంతువులు కావాలని. ఏంట్రా శబ్దం? నీకు పగలాల్సింది నీ పిఎక్ పగిలిందిరా. జంతువులు పెంచేది కోసుకు తింటారుకే కదరా. నీకు అంతగా తినాలని దురదగా ఉంటే నీ కొడుకునో కూతురునో కోసుకు తినే. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఎదవతో మాట్లాడుతున్నా? నా గురించి నీకు తెలియదురాఘవరెడ్డి. ఇది రావుడి నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగా ఎన్నో మట్టలు మానభంగాలు చేసి పైకి వచ్చినోడిని, మర్యాదలు తెలియదు. కొడాక మూగు జీవాలు మొక్కల మధ్య పెరిగినాడు, నాకు మర్యాదలు బాగా తెలుసు. నీ కోట్లేసిన జనాలు ఎలా బతకనివ్వట్లేదు, నువ్వు కనీసం మూగు జీవాలు అయిన స్వేచ్ఛగా బతకని అంటా. నీ అంత చూస్తా స్పీచ్ ఇవ్వద్దు, మొక్కను పీకినట్టు పీకేస్తానా కొడాక. ఫోను మీరు బయలుదేరండి రా. హలో మేడం. ఏం భూషణం, వీర్రాఘవరెడ్డి మంత్రి ప్రమాణ స్వీకార పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రతిదీ నాకు తెలియాలి, ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు. ఓకే మేడం. ఎరా భూషణం అలా బీసిపోయాంటే? ఏముంది బాబాయ్, ఆడు కొట్టింది నా చెంప మీద కాదు, నా అహం మీద కొట్టాడు సార్. ఇక్కడ ఉన్నారా? వాడి గార్డెన్ ముందు ఉన్నాం సార్. లోపలికి వెళ్ళి మనకు కావాల్సిన పట్టండిరా, మిగతా వాటిని చంపేయండిరా. అలాగే సార్. పోనేరా పోనేవరా పోనే, వాడు నన్నే కొడతాడా, పోనేవరా పోనే, గుద్దు గుద్దు నాకు, గుద్దే గుద్దే గుద్దే, అద్ది అలా గుద్దు పడేయాలరా. హలో హలో జీవా. ఏమైంది అత్తయ్య, బాబా అలా వెళ్ళిపోతున్నాడు? అన్నా ఈ చేతిలో తాళం రావట్లేదన్నా. ఆ తాళంతో పాటు చేయి కూడా తీసిపడేరా, చెయ్యి తాళం రెండు వచ్చేస్తే. ఎరా హీరో గారు ఎంట్రీ ఇచ్చారు, బహుశా ఫైటింగ్ ఉండొచ్చు, మీరు రెడీగా ఉండండి. రోయ్ రే ఆ నా కొడుకుని వేసేయండిరా. జీవా అరే పరిగెత్తురా నాకు వచ్చేస్తున్నాడు రీడు. ఆ కత్తిటి రే, ఆ కత్తిటి రా, హైట్ తో కొన్ని నిలిపెక్కొని ఉన్నావా, రారా నువ్వు రారా. అరే అబ్బాయి నువ్వే వేసేరా, ఆడు ఎట్టున్నాడు నమ్మకించంతారా బాబు. అరే లేరా బాసం, లేరా లేరా పారా రే, పరిగెత్తరా రే. రే రే ఆగండి రే, రేపు పుట్టినా పడగా.
లక్కే ఇదిగో. మా ఎమ్మెల్యే గారు ప్రమాణ స్వీకారం రా, మిమ్మల్ని రా వదలండి రా. అమరావతి నుండి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు రా, మా ఎమ్మెల్యే ఒక్కడే ఉన్నాడు రా, నన్ను వదలండి రా బాబు. ఏంట్రా, అమరావతి నుండి ఎమ్మెల్యేలు పెద్దవాళ్ళంతా వస్తున్నారు రా, నన్ను వదలండి రా. లక్కీ, ఎమ్మెల్యే నా కొడుకు ఎక్కడ ఉన్నారు కనుకోరా, ఎత్తుకొచ్చేదాం. నమస్కారం మంత్రి గారు. ఈ జనం దబ్బంతా కటోట్లకే సరిపోతున్నట్టుంది. నమస్తే వెంకట్రావు. చూసావా మన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు? ఈ లైట్లు, కటౌట్లు, ఆడావిడే హంగామా. ఏం డెకరేషన్, ఇదంతా నా డెడికేషన్. మరి బహుశా ముఖ్యమంత్రి కూడా రాదేమో రా ఈ క్రేజ్. ముఖ్యమంత్రి ఏందండి, ముఖ్యమైన మంత్రి మీరు? చాలారా. అరే నా పియ్య వస్తున్నాడు రా. ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. మీ పియ్య గారు పిలుస్తున్నారండి. అరే వాడు నాకు పియ్య అయితే వీడు వాడికి పియ్య అంటరా? అవునండి. జోకులు బలహేస్తారు సార్. రా నీకుంది. ఎరా వెళ్ళిన పని అయిందా? మొత్తం పని పూర్తి చేశాను సార్, మీరు రావడమే లేటు, రండి. చూసారా వెంకట్రావు, మన వాళ్ళు ఎంత ఫాస్ట్. చిటికే చెప్పా, చిటికలో చేశారా, చక్కటి పని వాళ్ళు అవి మా వాళ్ళు. ఇంతకీ వాళ్ళేం చేశారు, మీరేం చెప్పారు? అదేరా, అమరావతి మినిస్టర్ వస్తున్నారు, స్పెషల్ విందు ఏర్పాటు చేశాను రా. నువ్వు ఎక్కడ ఉండరు, అన్ని చూసుకో. ఎరా అబ్బాయి వెళ్దామా? రెడీయా సార్, రండి. తప్పు చేస్తుంటారు నా కొడకల్లారా, వదిలేయండి రా. తిమ్మిని బొమ్మని చేసి ఎమ్మెల్యే అయినండి, తల కిందులుగా వేలడేస్తావా? నీ తల తీస్తా. తల తీసేస్తావా? తల తీసేస్తావా? తల తీసేస్తారా నా కొడక్క? పశువులంటే ఆస్తి పాస్తిరా, పశువులంటే విలువెంతోరా. పక్షం పక్షులంటే పరమాన్నం, మమతలే మట్టి కలిసి మంచి చెడు మరచి. పశువులంటే పైసలంటూ వాటి ప్రాణాలు తీస్తూ, పశువుల విలువే మరచి మాంసం తింటూ. సాటి జీవులను మరచి ప్రేమ జాలి లేక, మనసు లేని మనిషిలా మాట రాని జీవులని. అంగట్లో అమ్మేస్తూ తాకట్టే పెట్టేస్తూ, కడుపునే నింపుకుంటూ రాక్షసుడవుతావా. రక్కసిలా నువ్వు మారి రక్తం తాగేస్తూ చెడిపోతావెందుకు రా ఆలోచించు. రక్కసిలా నువ్వు మారి రక్తం తాగేస్తూ చెడిపోతావెందుకు రా ఆలోచించు.
మట్టి పసుపు గొంతు కోస్తుంటే కన్నీరే రక్తమైన మాట రాని మౌనంలో చెప్పలేని బాధతో ప్రాణం తీసే నిన్ను నమ్మి ప్రేమించి ఆగ్రహించలేక అంతరించిపోతున్న పసుపులేమి అడగవని తప్పులెన్నో చేస్తూ పాపంబడి కట్టుకుంటూ పాప పొడవవుతావా మనిషివని నువ్వు మరచి మృగమవుతావా మృగమైన నువ్వు నిజమే మరి తెలిసి ఇకనైనా మారి మనిషవుతావా మృగమైన నువ్వు నిజమే మరి తెలిసి ఇకనైనా మారి మనిషవుతావా ప్రాణాధారం 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 మా కాబోయే మంత్రిని వదలండి మా కాబోయే మంత్రిని వదలండి నిజంగానే పాస్తయ్యా ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు మంత్రి గారు నమస్తే అదిగో మా నాయకులు వచ్చారా కాబోయే మంత్రిని కిడ్నాప్ చేస్తారా మా నాయకుని వేలాడిస్తారా దించకపోతే నరికేస్తారా కొడకెళ్ళారా మా నాయకుని నడిపించకపోతే ఏం జరుగుతుంది తెలుసా మీకు కొట్టేస్తాను పొడిచేస్తాను అన్నాడు ఎదవ ఒక దెబ్బకు బొక్క బోర్లు పడ్డాడు ఏంట్రా జీవా సమాజానికి సేవ చేస్తామనుకుంటే ఇలా తయారయ్యావేంట్రా అత్తయ్య ఏం చెయ్యాలో బావకు తెలుసు స్వేచ్ఛ అమ్మని తీసుకెళ్ళు అలాగే బావా పదండి అత్తయ్యా పదండి అయ్యగారు మిమ్మల్ని స్థితిలో చూస్తాననుకోలేదయ్యా రే రే ఊర్దేన్రా మా అయ్యగారిని దించండిరా రే మిమ్మల్ని అందరు చంపేస్తారా రే ఏంటమ్మా జీవా కాబోయే మినిస్టర్ గారిని ఇలాగే వేలాడదీసేది అసలేం జరిగింది నా గార్డెన్ లో ఉన్న మూగ జీవాల ప్రాణాలు తీస్తాడు బాబాయ్ అందుకే ఇలా చేశాను అలా చేస్తే ఇదా పరిష్కారం నష్టపరిహారం అడగాలి కదా అడుగుతా బాబాయ్ డైరెక్ట్ గా అమరావతిని అడుగుతా నిన్ను ఎమ్మెల్యే చేస్తా ఈ కార్యక్రమాన్ని చెడగొట్టు రే మా ఎమ్మెల్యే గారిని కింద దించు ప్రమాణ స్వీకారానికి టైం అయింది కుదరదో ఎరా ఎందుకు దించు ఏం కావాలి నీకు ప్రాణాలు కావాలి ఏంట్రా ప్రాణాలు కావాలా నువ్వెవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా కాంతం కాకినాడ కాంతం కబర్దార్ నాకు ప్రాణాలు కావాలి అంటే మా ఎమ్మెల్యే ప్రాణాలు తీస్తారా వీడి ప్రాణాలు ఎవరికి కావాలి మాకు కావాల్సింది వీడు చంపిన మోగజీవుల ప్రాణాలు పోయిన ప్రాణాలు ఎలా వస్తాయిరా అందుకే కేసు పెట్టి కోర్టుకి తీసుకువెళ్తా కేసు పెట్టి కోర్టుకి వెళ్దావనా ఆ విధంగా నువ్వు హీరో అయిపోవాలనా నువ్వు పుట్టక ముందే వాడు విలన్ విలన్ కాబట్టి వేలాడదీశాను మీరు చాలా పెద్దోళ్ళు సార్ పైగా వయసు కూడా క్లైమాక్స్ వచ్చేసింది కొంచెం ఆయుసం తగ్గించుకోండి సార్ లేకపోతే ఆయుధం ఉపయోగించాల్సి వస్తుంది ఏం మాట్లాడుతున్నారా వీడు ఈ చేతులతో వాడి తల రాతలు మార్చాను నా ప్లాన్ అంతా తలకిందులు చేశావు నీ అంతు చూస్తాను కుర్రోడివి బాగా లేతగున్నావు ఒక్కసారి ఆలోచించుకో చేనిపోయిన జంతువుల ఖర్చంతో చెప్పు వడ్డీతో సహా చెల్లిస్తాం వడ్డీతో సహా చెల్లించడానికి వీడు చేసిన తప్పులు కాదు సార్ తప్పులు సరేలేవయ్యా తప్పే చేశాడు అనుకో తప్పించుకోవడానికి మార్గం లేదా ఆలోచించు ఏం కావాలో చెప్పు ఒక గంట టైం కావాలి తీసుకో వాడిని వదిలేరా వాడు చచ్చేలా ఉన్నాడు ఆ వీరరాఘవరెడ్డి బాగోతం మొత్తం నాకు తెలిసింది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి హలో మన వీరరాఘవరెడ్డి విశ్వరూపం చూపించే టైం వచ్చిందే మీరందరూ వేట కొడవలతో మాటు వేయడానికి లేటు చేయకుండా రండా అరే మన ఎమ్మెల్యే సాప్ని కిడ్నాప్ చేశారంట వాడు అంతు చూద్దాం పండ్రా నువ్వేమీ కంగారు పడకు వీడు గంట టైం అడిగాడు అర్ధ గంటలో ముగిద్దాం ఎంతసేపయ్యా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మీ పని మీరు చేసుకుంటున్నారు రే ఎవడ్రా మా ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి మేకలా వేలాడదీశాడట మీ ఎమ్మెల్యేని ఒక 4-5 గంటలు ఇలా వేలాడదీస్తే మీరు అందరు కొట్టడానికి వచ్చారు తరతరాల నుండి ఇలాంటి మోగజవాళ్ళని ఎన్నో వేలాడదీసి చంపేస్తున్నారు అవెంత బాధను అనుభవిస్తున్నాయి మరి కూర్చో బాబు కూర్చో
రే నువ్వు ఒక మంత్రిని వేలాడదీసావు. తప్పు చేస్తే మంత్రినే కాదు ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నిస్తా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తావా? అదేం చేసింది నిన్ను? ఏం చేసిందా? రాజ్యాంగంలోని చట్టాన్ని చూస్తే నవ్వు వస్తుంది. అడవిలో ఉన్న జంతువుల్ని చంపితే కేసు, అదే మన చుట్టూ ఉన్న మూగ జీవాలను చంపితే కేసు లేదా? ఏం ఎందరో పెద్దలు అడవిలో జంతువులు చంపి జైలుకి వెళ్తున్నారు. రోజు మనం ఎన్నో జంతువులు చంపుతున్నాం, మళ్ళీ ఎంతమంది జైలుకి వెళ్ళాలి? అయినా మనం కోళ్ళని మేకల్ని పెంచుకునేది కోసుకు తినడానికే కదా. కరెక్ట్గా చెప్పారు కంటం గారు. మరి మాంసం తినకపోతే మన బాడీకి ప్రోటీన్లు విటమిన్లు ఎట్ట వస్తాయి? శక్తి ఎట్ట వస్తుంది? దేవుడు వాటిని పుట్టించింది కోసుకు తినమని కాదు. కోసుకు తినడం వల్ల జంతు శరీరంలో ఉన్న జబ్బులు తిన్నవారి శరీరంలో కూడా వస్తున్నాయి. అవి వాటి యొక్క ప్రభావం మనిషి సంబంధ బాంధవ్యాల మీద కూడా పడుతున్నాయి. దేవుడు జంతువుల్ని తినద్దని ఎక్కడ చెప్పాడయ్యా? పూర్వాది నుంచి ఇదే సిస్టమ్ అమలుపరచమని మాకు భగవంతుడు పర్మిషన్ ఇచ్చాడు, కాబట్టి అది తప్పు కాదు. ఏ దేవుడు ఏ మతంలోని చెప్పలేదు జంతువుల్ని బలీయమని చెప్పి. యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? ఓ అర్జున, ఎవరైతే సమస్త ప్రాణి యొక్క సుఖదుఖాలను తన సుఖదుఖాలుగా చూస్తాడో వాడందరిలోనూ నాకు ప్రియమైన వాడు, అదే నిశ్చితాభిప్రాయం అని చెప్పాడు. అయినా మనం వ్యాపారం చేసుకునేది కడుపు నింపుకోవటానికే కదా బేట. తాత, మన కడుపు నింపుకోవడం కోసం వేరొకరి కడుపు కోత కోయడం ఎంతవరకు న్యాయం? వాటికి కూడా ప్రాణం ఉంటుంది కదా, అవి కూడా ఒక తల్లికి బిడ్డే అని మనం ఎలా మర్చిపోతాం? అంతెందుకు మన శాస్త్రవేత్తలు నాన్ వెజ్ తినద్దని చెప్పారు. ఐన్స్టీన్ ఏం చెప్పాడో తెలుసా? నీకు నువ్వు చేసుకునే మేలేంటంటే శాకాహారగా మారడమే. న్యూటన్ ఏం చెప్పాడో తెలుసా? మనం ఏం చర్య చేస్తే దానికి ప్రతిచర్య ఉంటుంది, దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మాంసం తినడం వల్ల మనిషి చేసే వికృత చేష్టలకి వ్యతిరేకంగా ప్రకృతి కూడా ఎన్నో అంతు చిక్కని జబ్బుల రూపాల్లో మనకి ఎన్నో సవాలు విసురుతూనే ఉంది. ప్రాణం ఉన్న జంతువుల్ని చంపితే పాపం అంటావు, మొక్కల్లో కూడా ప్రాణం ఉంటది కదా. ఒక మొక్కను కోస్తే మరొక మొక్క మొలుస్తుంది, ఒక పండును కోస్తే మరొక పండు కాస్తుంది, అలాగే ఒక తలను కోస్తే ఇంకో తల వస్తుందా? మాంసం తినొద్దన్నా సరే, మరి గుడ్డేంది నచ్చా? ఎరీ గుడ్డు కోసిన మేడం, గుడ్డు తినడం కూడా తప్పే. ఎందుకు తప్పు? అమ్మా చూడండి, కడుపులో పిండాన్ని చంపితే నేరం అన్నారు, అదే గుడ్డులో పిండాన్ని చంపితే దాన్నేమంటారమ్మా? గుడ్డు కూడా తినకూడదా? మరి డాక్టర్లందరూ గుడ్డు తినమని, రోజుకో గుడ్డు తినమని సలహా ఇస్తారు. మరి ఇదంతా ఏంటి? డాక్టర్స్ కంటే నువ్వేమైనా తెలివైన వాడివా లేక గొప్ప వాడివా? అందుకే అలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఊరికి పెద్దవాడైన ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసా? జీవహింసని సపోర్ట్ చేసిన ఎంత పెద్దవాళ్ళైనా సరే ఇలాగే కిడ్నాప్ చేస్తా, ఇలాగే వేలాడదీస్తా? మన వాళ్ళు మూగజీవాలను చంపడం మానేస్తారంటావా? మీరు చెప్పిందంతా ఈ షోతో విని ఈ షోతో వదిలేస్తారంతే. ముందు ఈ వీడియో చూడండి. సినిమా థియేటర్లో పొగ తాగడం, మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని ఏ విధంగా అయితే హెచ్చరిస్తున్నారో అదేవిధంగా మాంసాహారం తినడం కూడా ఆరోగ్యానికి చెడు చేస్తుందని ఎంతైనా హెచ్చరించాల్సి ఉంది. మనుషులమైన మనం మాంసాహారం తినడం వలన ఆ మాంసం ఎక్కువ సమయం ప్రేగుల్లో నిలవ ఉండి విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. మేము ఇండియా చరిత్ర తెలుసుకొని మాంసం తినడం మానేస్తే, కానీ ఇండియా వాళ్ళు ఎక్కువగా మాంసం తిని రోగస్తులవుతున్నారు. చూసారు కదా మూగజీవుల్ని ఏ విధంగా హింసిస్తున్నారు. హింసలో కొంచెం రుచి చూపిస్తేనే మీరు ఇంతలా ఫీల్ అవుతుంటే మరెంతలా ఫీల్ అవ్వాలి? అనవసరంగా హింసని చంపేశారా వీళ్ళు? ఎదుగుతున్న ఉద్యమాన్ని చిదిపేశారా? రే కవి గారి ప్రాణాలు తీసారా వీళ్ళు? అహింస కోసం ప్రాణం పెట్టిన కవి గారి ప్రాణాలు తీసారా వీళ్ళు? నమస్కారం కవి శ్రీనివాస్ గారు. పేపర్ చదువుకుంటారా? ఈ రోజు పేపర్
చదువుకొని చదువుకోండి, రేపు ఎలాగూ చదువుకోలేరు. రేపు పేపర్లో అందరూ మీ గురించే చదువుకుంటారు. అమ్మా అమ్మమ్మ అమ్మా, పర్లేదు పర్లేదు, కూర్చోండి కూర్చోండి. ఏం హింస పెట్టినాయి, అహింస మార్గంలోనే పోదాం రాయ్. భయపడకండి, కత్తులు కటార్లు అరుపులు అల్లర్లు అబ్బే హింస వద్దు. ఇప్పటి నుండి నేను అహింసనే ఫాలో అవుతాను. రాయ్, నువ్వు నన్ను చంపగలవేమో కానీ నా ఉద్యమాన్ని మాత్రం చంపలేవు. ఉద్యమం అంటేనే ఉప్పెన, దాన్ని నాపటం నీ తరం కాదు కదా, నీ ఎప్పతరం కూడా కాదురా. ఎక్కడికి వెళ్తున్నారా? సార్, మంత్రిగా మీ ప్రమాణ స్వీకారం ఏమైంది? నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయట్లేదు. అదేమిటి సార్, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? లేదు, రౌడీ రాజకీయం నుంచి తప్పుకుంటున్నాను. మీరు వచ్చింది రౌడీ బ్యాక్ గ్రౌండ్ నుండే కదా, అంత ఈజీగా రౌడీ జన్ ఎలా వదిలేయగలరు? సార్, మీలో ఇంత మార్పు రావడానికి కారణం ఎవరు సార్? ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఉద్యమ నేత కవి శ్రీనివాస్, రెండో వ్యక్తి జీవా. కవి శ్రీనివాస్ గారు నాకు కళ్ళు తెరిపించారు. 1990లో నా స్వార్థం కోసం అతని అహింసా ఉద్యమాన్ని నా హింసా ఉద్యమంగా మార్చుకున్నాను. 7 సంవత్సరాలకు నాకు కళ్ళు తెరుచుకున్నాను. నేను మంత్రి అవడానికి ఎన్నో మడ్రలు చేశాను, ఎంతో మంది ప్రాణాలు తీశాను. కానీ కవి శ్రీనివాస్ గారు ఆయన ప్రాణాలు సైతం కూడా లెక్క చేయలేదు. ఆయన ఉద్యమాన్ని నేను కొనసాగించబోతున్నాను. ఇంకొకడు జీవా, యువకుడు జీవా, పట్టుమని 25 సంవత్సరాలు కూడా లేని కుర్రాడు. నా 25 ఏళ్ల రౌడీ రాజకీయ చరిత్ర నుండి నన్ను బయటపడేలా చేశాడు. సార్, ఇంక మీరు మంత్రి అవ్వరా? అవుతాను. ఈ దేశం మొత్తం అహింసా దేశంగా మారినప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పటి వరకు నా ఉద్యమం ఆగదు. పోరాడితే పోయేదేముంది, సమాజంలో హింస తప్ప. ఈ క్షణమే నా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఈ భూమి మీద ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా బ్రతికే వరకు నా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటా. మనం ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రపంచం మారిపోద్దంటావా? మార్పు ఎప్పుడు ఒక్క అడుగుతాన్ని స్టార్ట్ అవుతుంది లక్కీ. మొత్తానికి మన ఎమ్మెల్యే వీర్రాఘవరెడ్డిని మార్చావరా? ఆయన మారిపోతే ఒక నియోజకవర్గం మాత్రమే మారిపోతుంది. మనకి కావాల్సింది నా దేశం అహింసా దేశంగా మారాలి. ఎంతమంది నాతో నడుస్తారు? రండి, కదిలి రండి, చలో అమరావతి. ఫోన్ ఎత్తంరా. సరేరా, బైక్ తీసుకుని వస్తా, మనం బయలుదేరుతాం. ఓకే. వీర్రాఘవరెడ్డి చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు. జీవో పాస్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. జీవా, రే ఎవరా మీరు? రే, ఇప్పుడే కదరా హింస అని మాట్లాడుకున్నాం, ఇంతలోనే హింస ఏంట్రా? ఈ దేశం మారదురా, పదరా హాస్పిటల్కి వెళ్దాం. రే, హాస్పిటల్కి వెళ్తే మహా అయితే నేను బతుకుతానరా, అదే అమరావతి వెళ్తే మన ఆశయం బతుకుతుందిరా. రే, ఈలోపు నువ్వు చచ్చిపోతావురా, పదరా ప్లీజ్ రా, నా మాట వినరా. రే, నేను చచ్చిపోయినా పర్లేదురా, మన ఉద్యమం బతకాలి. రే, అమరావతి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాం పదా. మేము అహింసా ఉద్యమం చేయడానికి అమరావతి వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? పశువుల ప్రాణం మనకి ఆధారం, పశువుల ప్రాణం మనకి ఆధారం. పశువులంటే ఆస్తి బాస్తిరా, పశువులంటే విలువెంతోరా.
పంచభక్షం పక్షులంటే పరమాన్నం మమత లే మట్టి కలిసి మంచి చెడు మంచి పశువులంటే పైసలంటూ వాటి ప్రాణాలు తీస్తూ పశువుల విలువే మరచి మాంసం తింటూ సాటి జీవులను మరచి ప్రేమ జాలి లేక మనసు లేని మనిషిలా మాట రాని జీవులని అంగట్లో అమ్మేస్తూ తాకట్టే పెట్టేస్తూ కడుపునే నింపుకుంటూ రాక్షసుడవుతావా రక్కసిలా నువ్వు మారి రక్తం తాగేస్తూ చెడిపోతావెందుకు రా ఆలోచించు రక్కసిలా నువ్వు మారి రక్తం తాగేస్తూ చెడిపోతావెందుకు రా ఆలోచించు ప్రాణాధారం